వంద ఏళ్ళు బ్రతకాలంటే ఏం చేయాలి? ప్రస్తుతం శాస్త్రజ్ఞుల సలహాలు ఏమిటి? ఈ వీడియోలో చూద్దాము. ముసలితనంలో కూడా బలంగా ఉండొచ్చు, పనులు కూడా చేయొచ్చు. కొన్ని దేశాలలో రిటైర్మెంట్ వయస్సే లేదు, ఓపిక ఉన్నంత వరకు పని చేయొచ్చు. వందేళ్ళు బ్రతకవచ్చు అనే నమ్మకం అనేక దేశాల్లో పెరుగుతోంది. ఆధునిక కాలంలో మనిషి భౌతిక విషయాలపై అవగాహన పెంచుకున్నాడు, తద్వారా అనేక రోగముల నుండి సత్వరముగా ఆరోగ్యం తిరిగి సంపాదిస్తున్నాడు. శతమానం భవతి అనేది ఒకప్పటి మనిషి కోరిక, దీవెన. ఈనాడు అది ఫలించే అవకాశాలు పెరుగుతున్నాయి. జపాన్లో అనేక మంది వంద ఏళ్ళు పైబడి జీవిస్తున్నారు శాస్త్రజ్ఞులు. ఇలా వివిధ దేశాల్లో వంద ఏళ్ళు దాటి జీవిస్తున్న వ్యక్తుల జీవిత పద్ధతులని పరిశోధిస్తున్నారు. ఈ పరిశోధన ద్వారా తెలిసిన కొన్ని విశేషాలు, ఎవరైతే ఎక్కువ కాలం జీవిస్తున్నారో వాళ్ళ జీవిత పద్ధతిలోని విశేషములు. ఒకటి, ఒత్తిడి లేని జీవితం. రెండు, ప్రతిదినము పని వ్యాయామం. మూడు, ఆహారంలో కొవ్వు తక్కువ తీసుకోవడం. నాలుగు, సంతోషంగా ఉండడం. ఐదు, నిద్ర నియమితంగా తగినంతగా పోవడం. ఇరవయో శతాబ్దంలో మనిషి సగటు వయస్సు 50 నుండి 80కి పెరిగింది. ప్రత్యేక వ్యక్తులు 100 ఏళ్ళు పెరిగే అవకాశం పెరిగింది. శాస్త్రజ్ఞులు పరిశోధనలు పెంచుతున్నారు. ముసలితనం రావడం అనే విషయంపై శాస్త్రజ్ఞులు పరిశోధన పెంచుతున్నారు. హ్యాప్లిక్ అనే శాస్త్రజ్ఞుడు మానవుని కణాలు 50 సార్లు విభజన, అంటే 50 సార్లు కణములు తరిగినట్టుగా కొత్త కణములుగా మార్పు చెందిన తరువాత ముసలితనంలోకి వెళుతున్నాయి అని విషయం కనిపెట్టి చెప్పాడు. సహజముగా కణాలు చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని మనిషి ఆపలేకపోవచ్చు, కానీ మనుషులు తమ చేసే తప్పుడు పద్ధతుల వల్ల, వాతావరణంలోని కొన్ని పరిస్థితుల వల్ల కణాలు ముందుగానే చనిపోతున్నాయి లేదా ముసలి కణాలుగా మారిపోతున్నాయి. అందువల్ల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హ్యాప్లిక్ చెప్పినటువంటి వయస్సుని అన్ని కణాలకి ఇచ్చే ప్రయత్నం మనుషులు చేయొచ్చు. అందువల్ల మన వల్ల జరిగే తప్పుడు పనులు తెలుసుకోవాలి, ఆ తప్పుడు పనులు చేయకుండా ఉండాలి, కణాల ఆయుర్దాయం పెంచుకోవాలి. తద్వారా మాత్రమే మనుషుల యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది. ఈ శాస్త్రజ్ఞుల పరిశోధనల వల్ల కొన్ని ఫలితాలు తెలుస్తాయి. ఆ ఫలితాల ఆధారంగా కొన్ని సలహాలు ఇవ్వబడతాయి. ఆ పరిశోధనల యొక్క ఫలితాలకు అనుగుణంగా కొన్ని సలహాలు ఇవ్వబడతాయి. ప్రస్తుతం మనకి శాస్త్రజ్ఞుల పరిశోధనల ఫలితాల వల్ల వస్తున్న సలహాలు ఏమిటి అంటే, ఒకటి, కూరలు పళ్ళు పూర్తి ధాన్యాలు పీచు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి. మిషన్లపై ఎక్కువగా వేరు చేయబడే పదార్థముల వాడకం తగ్గించండి. ధాన్యములను మిషన్లపై సున్నితమైనటువంటి పదార్థములుగా తయారు చేసి రుచికరంగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది.
ఆ విధమైన పదార్థాలు వాడడం వల్ల శరీరానికి కొంత నష్టం జరుగుతుంది. మైదాపిండి వాడడం, గోధుమల నుంచి మైదాపిండి తీయడం వల్ల, గోధుమలో ఉన్నటువంటి పీచుని తొలగించడం వల్ల శరీరానికి నష్టం జరుగుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు కూడా పప్పుల్ని కూడా పూర్తి పప్పుల్ని పీచుతో కలిపి తినడం వల్ల లాభం ఎక్కువ. వాటి తొక్కని పూర్తిగా తీసేసి తినడం వల్ల మనకి కొంచెం నష్టం వస్తుంది. అంచేత పీచు ఎక్కువ ఆహారం తీసుకోండి అని మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే ఆకుకూరల్లో ముఖ్యంగా క్యాబేజీ, కాలీఫ్లవరు, బ్రోకోలి, రాడిష్ ఇటువంటి కూరల్ని ఎక్కువగా తీసుకోండి. తీసుకునే కొవ్వులో అసంతృప్త కొవ్వు, సంతృప్త కొవ్వు అనే రెండు రకాల కొవ్వులను గుర్తించారు. కాబట్టి సంతృప్త కొవ్వుని తగ్గించి అసంతృప్త కొవ్వుని ఆహారంలో పెంచండి అని చెప్పడం జరుగుతుంది. నడక, పరుగు మరియు బలాన్ని పెంచే వ్యాయామం చెయ్యండి. గుండెని ప్రతిరోజు ఒక 20 నిమిషములు బాగా వేగంగా కొట్టుకునేలా చేయవలసిన అవసరం ఉన్నది. కనీసం 20 నిమిషాలు చాలా స్పీడ్గా, అంటే ఎంత స్పీడ్గా నడవగలిగితే అంత స్పీడ్గా నడవాలి. ఈ విధంగా గుండె ఎక్కువ కొట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల రక్తనాళాలు కొంచెం సేపు పెద్దవిగా అవడం వల్ల వాటి ఉన్నటువంటి అడ్డంకులు ఏమైనా ఉన్నట్టయితే అవి ప్రతిదినం కూడా తొలగిపోతాయి. ఈ విధంగా రక్తనాళాల ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా శరీరంలో ఉన్న కండరాలకి బలం వచ్చే వ్యాయామం కూడా చేయండి. 5 రోజులు నడక పరుగు చేస్తే 2 రోజులు బలాన్ని పెంచే వ్యాయామం చేయండి అనే సలహా ఇవ్వబడుతుంది. శరీర బరువుని సరైన స్థాయిలో ఉంచుకోండి. ఉండవలసిన దానికంటే శరీరం ఎక్కువ బరువులో ఉండడం రోగాలకు మూలం. సిగరెట్లు కాల్చకండి, పొగాకును ఏ విధంగా కూడా వాడకండి. అదేవిధంగా సిగరెట్లు కాల్చేవారి పొగబారి నుండి కూడా తప్పించుకోండి. ప్రతి సంవత్సరం ఆరోగ్య పరీక్ష చేయించుకోండి. వైద్యులని తప్పనిసరిగా సంప్రదించండి, వాళ్ళ సలహాలు పాటించండి. మీకు మీరు చేసుకోవాలి అని చెప్పిన పరీక్షలు ఏమైనా ఉంటే మీరు చేసుకోండి. మద్యపానం వల్ల నష్టం మానివేయండి, తగ్గించి వేయండి. సూర్యకాంతి అవసరం, విటమిన్ డి సెల్లో తయారవ్వాలంటే సూర్యకాంతి అవసరం. అందువల్ల కొంత సమయం సూర్యకాంతిలో ఉండడం అవసరం. కానీ ఎక్కువ ఎండలో తిరగడం వల్ల కూడా నష్టం ఉన్నది. అందువల్ల ఎక్కువ ఎండలో తిరగడం తగ్గించండి. జీవితంలో మంచిని గురించి ఆలోచించడం, మంచి లభించే పనులు చేయడం ముఖ్యం. మంచి జరుగుతుంది అనే నమ్మకంతో జీవించాలి. ఆ నమ్మకం కలగాలంటే మంచి పెంచే పనులు ఆలోచించి ఆ మంచిని పెంచుతాయి అన్న పనులు మనం చేస్తుంటే మంచి జరుగుతుంది అనే నమ్మకం మనకి కలుగుతుంది. అయితే మనకి తెలుసుండి అన్నిసార్లు కూడా మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. ఫలితాన్ని అంగీకరించడం చేయవలసి ఉంటుంది. అందువల్ల ఫలితం మనం అనుకున్నట్టుగా రాకపోతే ఎక్కువ కాలం బాధపడడం ఉండకూడదు. బాధని త్వరగా తగ్గించుకుని అన్నిసార్లు మనం అనుకున్నట్టే జరగవు అనే విషయాన్ని గ్రహించి ఫలితాన్ని అంగీకరించి ముందుకు పోవడం చేయాలి. అదేవిధంగా సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రతి రాత్రి పడుకునే ముందు ఈరోజు జీవితం నేను సంతోషించాను అని, అటువంటి జీవితం మనకి భగవంతుడు ప్రసాదించాడు లేదా భగవంతుడు మనకి సాయపడ్డాడు అనేటువంటి నమ్మకంతో భగవంతునికి ధన్యవాదములు చెప్పి పడుకుంటూ ఒక మంచి పద్ధతి.
రోజున క్యాన్సర్ ఒక పెద్ద ముప్పు అయినది. క్యాన్సర్ తెప్పించే అవకాశం ఉంది అని కొన్ని రసాయనాలను శాస్త్రజ్ఞులు గుర్తిస్తున్నారు. అటువంటి రసాయనాలను ఉపయోగించడం మానివేయండి. ఇవి కొన్ని కొన్ని మనకు రెడీమేడ్గా దొరికేటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఈ రసాయనాలు ఉపయోగించడం జరుగుతుంది. అలాగే మిగిలిన కొన్ని కొన్ని రసాయన పదార్థాల్లో కూడా ఇటువంటి మనకి క్యాన్సర్ తెప్పించవచ్చు అని అనుమానం ఉన్నటువంటి రసాయనాలను వాడడం జరుగుతుంది. అటువంటి రసాయనాలకు దూరంగా ఉండడం మంచిది. సరైన సమయం నిద్రపోండి. అతినిద్ర కాదు, నిద్ర లేకపోవడం కాదు, సరైన సమయం నిద్రపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా అనేక పనులతో సతమతమయ్యి ఉక్కిరి బిక్కిరి అవడం మంచిది కాదు. మెదడుకు కూడా కొంచెం సేపు విశ్రాంతి కావాలి. మెదడుకి విశ్రాంతి కోసం ధ్యానం చేయండి. కొంచెం సేపు ధ్యానం చేయడం వల్ల మనకి ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అటువంటి ఏకాగ్రతని పనుల్లో కూడా పెంచుకోండి. పని చేస్తున్నప్పుడు పని మీదనే దృష్టి పెట్టి ఆ పని చేయడం వల్ల పని మంచిగా జరుగుతుంది. పరిమిత పోషకాహారం అవసరం. శరీర పని అవసరముల కంటే ఎక్కువ ఆహారం రోగములకు మూలం. జీర్ణక్రియ కొంతకాలానికి పాడైపోతుంది. రక్తంలో షుగర్ పెరగడం, రక్తంలో ట్రైగ్లిసరైడ్స్ పెరగడం, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం, ఈ మూడు విషయాలు కూడా జీర్ణక్రియలో వస్తున్నటువంటి సమస్య. శరీరానికి కావలసిన ఆహారం కంట ప్రతిరోజు ఎక్కువ ఆహారం తీసుకోవడం ఈ జీర్ణక్రియ సమస్యలకి మూలమవుతుంది. తీసుకోవాల్సిన ఆహారం కంటే కొంచెం తక్కువ కెలరీలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కొంతమంది ఏం చెప్తున్నారంటే కొన్ని రోజులు ఎక్కువ తీసుకుంటే కొన్ని రోజులు తక్కువ తీసుకోండి. ఈ విధంగా శరీరానికి ఎక్కువ తినడం తక్కువ తినడం ఈ రెండూ కూడా శరీరానికి అలవాటు చేయడం మంచిది అని చెప్తున్నారు. ఆహారం అలవాట్ల గురించి మనకి కొన్ని సలహాలు తెలుస్తున్నాయి. అయితే ఈ సలహాలు లేదా అలవాట్ల యొక్క మంచి చెడు దీర్ఘకాలంలో తెలుస్తాయి. మనకు తెలియవు కాబట్టి శాస్త్రజ్ఞుల వైద్యుల సలహాలు మనం పాటించాలి. మంచి ఆలోచనగా చెప్పాలి అంటే 100 ఏళ్ళు బ్రతకాలి అనేటివారు సుఖమైన సంతోషమైన సంతృప్తికరమైన జీవితం జీవించాలి. మనం మానవ ప్రయత్నం చేయాలి. భౌతిక విషయాలు మనకి తెలిసినంత వరకు మనం పాటించాలి. దైవ ప్రార్థన చేయాలి. తద్వారా భగవంతుని ఆశీస్సులు పొందాలి. శతమానం భవతి నిజమవుతుంది.